తినకుండా వెళ్ళాలా అనేటటువంటి డౌట్లు కూడా మాకు ఫోన్ చేసి మరి కూడా అడుగుతున్నారు ఈ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ ఒకసారి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దామని అనుకున్నాం ఒకటిది కోవిడ్ కు సంబంధించింది మొదటగా కోవిడ్ పరంగా చూస్తే మనకు ఉన్నటువంటి టోటల్ గా దాదాపుగా 55 లక్షల జనాభాలో 13 లక్షల 65 వేల మందికి టెస్టింగ్ చేయడం జరిగింది అంటే దాదాపు 1/3 ఆఫ్ ది పాపులేషన్ లో మనము ఆల్్రెడీ టెస్టింగ్ కంప్లీట్ చేశాము దాంట్లో ఇప్పటివరకు 124583 పాజిటివ్ కేసెస్ గా రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనకు ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పట్టాయి మనం ఒకవేళ స్టాటిస్టిక్స్ గిని చూసినట్లయితే మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా 0.34% నుంచి 2.16% వరకే చాలా తక్కువగా ఉన్నాయి జూలై మాసంలో మాత్రం 16.27% కొద్దిగా హైగా రైజ్ అయ్యింది ఆగస్ట్ లో పాజిటివ్ విటి హైయెస్ట్ నిండింది మనకు దాదాపుగా 40740 కేసులు 24% పాజిటివిటీ హైయెస్ట్ మన వర్స్ట్ ఎఫెక్టెడ్ మంత్ ఏంటంటే ఉందో జిల్లాకు సంబంధించి ఆగస్ట్ లో తర్వాత సెప్టెంబర్ లో చూసినట్లయితే 17% కి వచ్చింది తర్వాత అక్టోబర్ లో 8% ఆ విధంగా నవంబర్ డిసెంబర్ కు బాగా తగ్గింది ఇన్ఫాక్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇక్కడంతా కూడా లెస్ దాన్ 1% ఉంది కాకపోతే ప్రజల్లో అంటే మనం రిపీటెడ్ గా కూడా చెప్తున్నాము వేరే స్టేట్స్ లో ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా అందరికీ విన్నవించడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మళ్ళీ కేసులు స్లోగా రైజ్ అవుతా ఉన్నాయి అంటే అదర్ స్టేట్స్ లో కూడా చూసాము మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో రావడం జరుగుతుంది మన జిల్లాలో కూడా స్లోగా స్టార్ట్ అయ్యింది నిన్నటి ఒక్క రోజే చూస్తే మనకు దాదాపుగా 41 కేసులు రావడం జరిగింది నార్మల్ గా మనకు యావరేజ్ నా 8 కేసెస్ పర్ డే కంటే రాలేదు ఎప్పుడు కూడా సో ఈ షడన్ గా పెరగడానికి కారణము ప్రాబబ్లీ బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అంటే మనం టెస్ట్ చేసిన వాటిలో కూడా కొంతమంది గుంటూరు విజయవాడ ముంబై అండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పాజిటివ్ గా రావడం వాళ్ళు పాజిటివ్ గా రావడంతో పాటు వాళ్ళు పాజిటివ్ రావడంతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా పాజిటివ్స్ వచ్చారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏందంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా సింప్టమ్స్ ఉండటం లేదు ఇది అసిమ్టమాటిక్ గానే ఉంటున్నారు అది మోర్ డేంజరస్ అవుతుంది మనకు తెలియకుండానే స్ప్రెడ్ అవుతుంది సింప్టమ్స్ అన్న ఉంటే అట్లీస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడడమో జరుగుతారు సో ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము అదే మన రెగ్యులర్ సర్వేలో ఏదైతే చేస్తున్నామో ఆ సర్వే ప్రకారంగా ఓన్లీ 5 కేసెస్ అంటే మిగతావన్నీ కూడా మా అంచనా ఏంటంటే ప్రిలిమినరీగా ప్రాబబ్లీ ఎలక్షన్స్ కు ఓటింగ్ కోసం అని వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఈ పండగల కోసము అటు ఇటు వచ్చిన వాళ్ళ ద్వారా కానీ వస్తుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ ఉన్న కేసెస్ లో కూడా 41 కేసులో కూడా 11 మంది మాత్రమే సింప్టమాటిక్ ఉన్నారు రిమైనింగ్ 30 మంది కూడా అసింప్టమాటిక్ ఎటువంటి ఇది కూడా లేదు వాళ్ళకు కూడా తెలియదు మనం టెస్ట్ చేసేంత వరకు వాళ్ళు కరోనా పాజిటివ్ అని బట్ అసింప్టమాటిక్ గా ఉన్నాం కదా మాకేం కాదు కదా అని నెగ్లిజెంట్ గా ఉన్నట్టే మాత్రం వాళ్ళ ఇళ్లలో ఎవరైతే వీక్ గా ఉంటారో కోమార్బిడిటీస్ ఉంటాయో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది జాగ్రత్తగా వహించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ఈ కేస్ మేనేజ్మెంట్ కు వచ్చినట్టయితే ఈ 41లో ఓన్లీ ఇద్దరు మాత్రమే హాస్పిటల్లో చేరారు మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ అంటే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కానీ ఇది అవసరం లేదు అదొక పాజిటివ్ థింగ్ ఇది దీంట్లో అయినప్పటికీ కూడా మనం ఎక్స్ట్రా ప్రికాషనరీ మెజర్ కింద కంటైన్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒక 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పేశాం గతంలో మనము అంటే 100 మీటర్స్ 200 మీటర్స్ 300 మీటర్స్ ఉండేది కానీ దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఓన్లీ ఆ పర్టికులర్ హౌస్ కానీ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కానీ మనం బ్లాక్ చేయడం జరిగింది
కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పరిధి పెంచి ఈ ముందు జాగ్రత్త చర్యగా దాదాపుగా 50 మీటర్స్ వరకు కంటైన్మెంట్ ఏరియా అని చెప్పేసి డిక్లేర్ చేసి చేయడం జరుగుతుంది.